చాలా అంటే చాలా పెద్ద శివుడి విగ్రహాన్ని అయితే అమ్మంగల్ల పెట్టేశారు గాయ్స్. గుడి లోపలికి పోతుంటేనే ఏనుగు అనేది కనిపిస్తుంది నాకు. పక్కన చూస్తుంటే విగ్రహాలు కూడా ఉన్నాయి. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తున్నా గాయ్స్, చూసి షాక్ కాకండి గాయ్స్. చూడండి చిరుత పులిలు అయితే వచ్చేసినాయి. ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దాం గాయ్స్. Welcome to my YouTube channel, Medi Gad of Inid Vlogs. Hello guys, ella unnarandaru baane unnaru anukuntunna, nenu kuda baane unna. Ee video vachesi guys, manam aithe oka famous temple ki aithe pothunnam. Aa temple ni sthapinchi daggara 30 to 40 samasaralu painane aitundi. Nenu appudu puttane puttaledu, naakante munde aa temple ni tayar chesaru. Ippati varaku chella chadarakunda aithe aa temple aithe strong ga undi. Location gurinchi maatladukunte guys, akkada maamulga undadu, location matram jabbardast untadi. Meeru ganaka ippati kuda subscribe chesukokapothe subscribe chesukondi guys, ee video tho aina. సో మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటది. మనం అయితే ఆడికి తొందరగా వెళ్ళిపోదాం. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తా ఏంటంటే, సో ఆడ చూపించడానికి చాలా ఉన్నాయి. డైరెక్ట్ గా ఆడికి పోయినాకనే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం అయితే బండి రైడ్ చేద్దాం. సో కొద్దిగా స్పీడ్ డోస్ పెంచేసి మనం అయితే వెళ్ళిపోదాం. సో ఆడికి పోయినాక చూపిస్తా గాయ్స్. ఇట్లా లొకేషన్ మాత్రం ఒక జబర్దస్త్ ఉంటది, మీరు కూడా చూడండి. మీరు చూసి అద్భుతంగా ఉంది బ్రో అని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాల్సిందే కోరుతున్నా గాయ్స్. మీరు కనుక ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే నేను ఫ్రీగా ఆడికి ఒక రౌండ్ అనేది తీసుకోవద్దా గాయ్స్, చూపిస్తా లొకేషన్ ఎట్లుందో. ఖచ్చితంగా మేము వస్తాం బ్రో, మేము చూస్తాం అనే వాళ్లకు ఖచ్చితంగా నేను తీసుకొని పోయి మళ్ళా జాగ్రత్తగా మీ ఇంటి కాడ డ్రాప్ చేసి మరి వస్తాం. ఎవరన్నా నిజంగా వచ్చేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకు కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేయాలంటే, మీ ఊరు పేరు, మీ పేరు, ఫోన్ నంబర్ లాంటివి ఏం పెట్టకండి. మీ ఊరు పేరు, మీ పేరు పెట్టండి అంతే. నా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా తీసుకుని పోతా. మరీ దూరం అంటే మీరు నేను చెప్పిన ప్లేస్ కాడికి రావాలి. సో అక్కడ నుంచి కూడా తీసుకొని పోతాం. మరీ ఇక తప్పని పరిస్థితుల్లో మేము వస్తాం బ్రో అని కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా తీసుకుని పోతాం. సో ఫైనల్లీ మనం అయితే టెంపుల్ కి వచ్చేసినాం. కమాన్ దాటి లోపలికి అయితే వచ్చేస్తున్నాం గాయ్స్. ఇక్కడ చూస్తున్నారంటే మీరు శివుడు బొమ్మ అయితే ఉంది, విగ్రహాన్ని పెద్దగా పెట్టేసి రీడ్ అయితే. ఇది ఇంకా అద్భుతమైన లొకేషన్ లో లోపల చాలా ఉన్నది. సో మనం ఇక టెంపుల్ దగ్గరకి అయితే ఫైనల్ గా రీచ్ అయిపోయినాం. చూడండి గైస్, ఇదే మన విశ్రాంతి భవనం. సో ఇక్కడ మనం వచ్చేసి స్టే కూడా చేసుకోవచ్చు. అంటే సామిమాల వేసుకున్నప్పుడు ఇక్కడ అయ్యప్ప మాల వేసుకుంటారు కదా, సో వాళ్ళు ఇక్కడనే ఉంటారు. సో ఇక ఇది ఆ భవనం. మనం ఇక కొద్దిగా ముందర పోతుంటే గైస్, ఇప్పుడు మనం పోయే టెంపుల్ గేట్ అనేది మనకు కనిపిస్తుంది. చూడండి గైస్, ఫైనల్ గా ఇది గేట్ మన గుడిది. సో చూడండి కనిపిస్తుంది మీకు కూడా. సో ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే ఎంటర్ అవుదాం. మన బండిని అయితే సైడ్ కి పెట్టేసినాం. చూడండి మీరు ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలంటే మన చెప్పులు తీసి వెళ్ళాలి గైస్. చూడండి మన చెప్పులు అయితే మనం బయట తీసేస్తున్నాం. ఇక బయట చెప్పులు తీసేసి మనం అయితే లోపలికి వెళ్తున్నాం. చూడండి గేట్ అనేది ఇట్లా ఉంటది. సో దాన్ని తెరిచేసి అంటే గుడి లోపల ఎవరో ఉన్నట్టు ఉన్నారు మేబీ. సో మనం చూస్తున్నారంటే గైస్ లొకేషన్ ఎట్లా ఉందో చూడండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉందో మీరు ఒకసారి ఇక్కడ వచ్చి ఆ ఆనందాన్ని మీరు కూడా తెలుసుకుంటే, మీరు కూడా అనుభవిస్తే మీకు కూడా అనుభవం అనేది వస్తుంది. సో వెరీ బెటర్ ఫీల్ నౌ దేర్. సో ఇక్కడ చూస్తున్నారంటే బొమ్మలు కూడా ఎంట్రెన్స్ లానే బొమ్మలు పెట్టేసారు. ఏనుగు బొమ్మ ఇక పక్కన చూస్తున్నారంటే ఏదో విగ్రహాలు అయితే పెట్టేసారు. సో ఇక అటొక ఏనుగు ఇటొక ఏనుగు అయితే పెట్టేసిండు. సో ఇప్పుడు మనం వచ్చేసి గాయస్ మీదికి అయితే బయలుదేరుతున్నాం. ఈ గుడి వచ్చేసి గుట్ట పైన అయితే ఉంది. సో మనం ఇప్పుడు బండలు అయితే ఎక్కేస్తున్నాం. చూడండి గాయస్, ఇటొక దారి, మళ్ళీ ఇంకో రైట్ సైడ్ ఒక దారి. మనం అయితే పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ దారి నుంచి పోవాలి, అది మన రూల్. వచ్చేటప్పుడు రైట్ సైడ్ దారి నుంచి వచ్చేయచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నారంటే చూడండి గాయస్ ఎంత అద్భుతంగా లొకేషన్ అయితే ఉంది. ఇంకా ఏడ ఉండదు మేబీ నేను అనుకుంటున్నా. సో ఇంకా కొద్దిగా ఇంకా కొన్ని డేస్ కొన్ని ఇయర్స్ తర్వాత దీనికైతే మొత్తం టోటల్ చేంజ్ చేసి చెప్పిస్తారు. చూడండి రేకులు కూడా ఏనికి సిద్ధంగా, పైపులు కూడా వేసేసారు. ఇక పైపులు వేసారు, రేకులు వేసేస్తారు. చూడండి ఇంకా ఎక్స్పెషల్లీ ఉన్నది ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ ఎక్స్పెషల్ గా ఏంది అంటే ఒక లుకింగ్ వచ్చేది ఈ మెట్లు. సో ఈ మెట్లు వచ్చేసి యెల్లో కలర్ లోనే ఎందుకుంటది అంటే మన అయ్యప్ప స్వామి దీంట్లో మీదకి వెళ్ళి నడుచుకుంటాం, మీది కోతాడు కాబట్టి. సో ఇక్కడ పక్కన చూస్తుంటే గాయస్ చిన్న గుడి లాంటిది ఉంది. ఇప్పుడు ఇంకా ఏం పెట్టలేదు ఇందులో, మొత్తం ఇప్పుడు ప్రిపరేషన్ అయితే అవుతుంది. ఇంకో టెంపుల్ వచ్చేసి గాయస్ పక్కన ఉంది, ఒక కనిపిస్తుంది ఆడే. ఇది వచ్చేసి మన మెట్లు, దీని మీదకి వెళ్ళి అయ్యప్ప స్వామి టెంపుల్ కి తీసుకుని పోతారు. సో ఇది గాయస్ ఇంకా ఇంకో గుడి అంటే ఇదిగో ఇదే. సో ఇప్పుడు దీంట్లో అయితే ఏం పెట్టలేదు, ఇంకా క్లీనప్ అండ్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. మీకు కూడా కనిపిస్తూనే ఉన్నాయి గాయస్ ఇంకా రేకులు వేయలే. ఇప్పుడు మనం ఒక స్పెషల్ ఏరియాకి అయితే వెళుదాం. సో ఆ టెంపుల్ లోనే ఆ ఏరియా కూడా ఉంటది, మీకు కూడా ఇప్పుడు చూసే ఉంటారు. సో చూడండి గాయస్ ఎంత క్యూట్ గా అండ్ ఇంత హ్యాండ్సమ్ గా విగ్రహాన్ని అయితే అద్భుతంగా అమర్చడం అయితే జరిగింది పులుల మీద. సో చూడండి గాయస్ పులులు ఏ విధంగా ఉన్నాయో, ఎన్ని పులులు ఉన్నాయో చెప్పగలరు మీరు కామెంట్ చేసి చూపిస్తున్నా. చూడండి ఎన్ని పులులు ఉన్నాయో మీరు చెప్పండి గాయస్. సో ఇక్కడ చూస్తున్నారంటే గాయస్ చూడండి నిజమైన పులు లేకనే ఉన్నాయి ఇవైతే నాకు తెలిసిన కాడికి, అట్లనే అనిపిస్తుంది నాకు కూడా. సో ఇక్కడ నేను ఉన్నా కాబట్టి దగ్గర నుంచి చూస్తున్నా కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది. మీకు ఫోన్ లో ఏ విధంగా అనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపడం మాత్రం మర్చిపోకండి గాయస్. మీరు కనుక వీటిని చూద్దామని ఖచ్చితంగా అంటే నేను ఈడికి ఖచ్చితంగా తీసుకుని వస్తాను గాయస్. మిమ్మల్ని చూపించే బాధ్యత నాది, నేనే తీసుకుపోతా, నేనే అంతా చూసుకుంటా. సో మీరు వస్తా బ్రో అని ఒక కామెంట్ చేయండి. మీ నేమ్ అండ్ మీ ఊరి పేరు మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. అది కామెంట్ చేస్తే నేను వచ్చి మరీ తీసుకుని వెళ్తా. సో ఇప్పుడైతే మనం మీదికి వెళ్దాం. చూడండి గాయస్ మీద మెట్లు ఇట్లుంటాయి, సేమ్ కింద ఇట్లా ఏ స్టెప్స్ ఉన్నాయో అదే స్టెప్స్ మీద పెట్టేసిర్రు. చూడండి మీదకి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. మొత్తం గుట్ట మీద అయితే ఈ టెంపుల్ కట్టిర్రు. సో మూడు పక్కల టెంపుల్ ఉంటాయి, మధ్య టెంపుల్ వచ్చేసి మన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటది. సో చూడండి గాయస్ ఎంట్రెన్స్ లోనే శ్రీ 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 హరిహర పుత్ర అయ్యప్ప స్వామి
స్వామి దేవాలయం ఇది. మీ ఇక్కడ చూస్తున్నారండి గైస్, మీకు మూడు గుళ్ళు అయితే కనిపించడం జరుగుతుంది. చూడండి ఇక్కడ చూస్తున్నారంటే మనకు గంట కూడా కనిపిస్తుంది. మనం గంట కొట్టి లోపలికి ఎంటర్ అవ్వాలి. దేవుణ్ణి తీసుకొచ్చేటప్పుడు మనం గుడిలో పోవాలంటే ఫస్ట్ గంట కొట్టి లోపల పోవాలి. ఇక్కడ చూస్తున్నారంటే మీరు దీని మీదకి వెళ్ళి దేవుణ్ణి అయితే తీసుకొస్తారు. ఎవరు తీసుకొస్తారంటే పూజారాలు అయితే తీసుకొని వస్తారు. సో చూడండి గైస్, ఇప్పుడైతే మనం లోనికి అయితే ఎంటర్ అవుదాం మెల్లగా. ఇంకా మనం దగ్గరకు పోలేదు, దగ్గరకు పోయిన తర్వాత డిస్కషన్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు గుళ్ళు అనేది కనిపిస్తుంది. ఈ మధ్య కూడా వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ ది. ఆ రెండు గుళ్ళు గురించి తర్వాత డిస్కషన్ చేద్దాం. ఇక్కడ లొకేషన్ చూస్తున్నారంటే గైస్ అదిరిపోయిందని నాకు అనిపిస్తుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుందో మీరు చెప్పండి గైస్. నాకు మాత్రం వావ్. మీకు మీ ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఇక్కడ వచ్చి ఒక గంట లేదా ఒక అర్ధ గంట గంటన్నర ఇక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చొని వెళ్ళడం అయితే చేయండి గైస్. అప్పుడప్పుడు అలా దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి. దూరం వచ్చిన వాళ్ళకి అయితే నేనైతే తీసుకొస్తా, అది నా హామీ. చూడండి గైస్ ఎంత ప్రశాంతంగా ఉందో ఈడ. అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా గుట్ట మీద అయితే గుడిని కట్టిర్రు కాబట్టి మనకి ఏ విధంగా ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాం మనం. సో ఇప్పుడు వచ్చేసి గైస్ మనం అయితే గుళ్ళు అయితే చూపిస్తా. గుడి అయితే చూడండి గైస్, గుడి లోపల ఎట్లుంటుందో మొత్తం మనం చూపించలేం గానీ బయట నుంచే ఏ దేవుడు కూర్చుండో ఇది అయితే మనం అయ్యప్ప స్వామి దేవాలయం ఇది. చూడండి గైస్ మీరే. సో లోపల కనిపిస్తుందా గైస్ మీకు? ఇక్కడ చూస్తున్నారంటే గైస్ అద్భుతంగా లోపల అయ్యప్ప స్వామిని అయితే కూర్చోబెట్టిర్రు. ఇది వచ్చేసి మనం అమన్గల్లనే ఉంటది టెంపుల్. సో ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మరి నైట్ రావద్దు, ఈవినింగ్ ఒక 6 to 7 వరకు ఓపెన్ ఉంటది అనుకుంటా మేబీ. అండ్ ఇక్కడ చూస్తున్నారంటే గైస్ చెట్లు ఎంత విశాలంగా ఉందో చూడండి. మీరు ఇక్కడ ఎంతగంట కూర్చుంటే మీ మైండ్ అనేది ఎంత ఫ్రెష్ అయితే అంత ఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ టెంపుల్ కి అయితే పోదాం. శ్రీ 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 విఘ్నేశ్వర దేవాలయం ఇది. సో లోపల చూస్తున్నారంటే మనకు ఎవరుంటారో మీకు తెలిసి ఉంటది ఈ పాటికి. విఘ్నేశ్వర అంటేనే గణేష్. గణేష్ అయితే గణేష్ అయితే ఇక్కడ కూర్చోబెట్టారు గైస్ ఎంత అద్భుతంగా. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో టెంపుల్ అయితే బయలుదేరదాం. సో అక్కడ చూస్తున్నారంటే గైస్ అక్కడ అయితే పూజ అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మీరే, పూజారి ఈడ కూర్చుండు. సో ఇక్కడ పాలాభిషేకం అండ్ ఏదేదో పూజలు అయితే అవుతున్నాయి. సో ఇక మనం పూజ అనేది మనం కూడా పాటిద్దాం. ఇక పూజలో మనం కూడా కొంచెం షేప్ ఇడ నిలబడి పూజ టైం కి వచ్చినాం కాబట్టి మనం కూడా ఆ పూజలో పాల్గొందాం. సో ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ 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 సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది. సో ఆ దేవునికి అయితే ఇప్పుడు పాలాభిషేకం జరుగుతుంది. చూడండి లోపల పాల ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నారు. సో దాని ద్వారానే మనం పాలాభిషేకం అయితే చేస్తున్నారు గైస్. చూడండి మీరు కూడా. సో మీరు కూడా చెయ్యాలి అనుకుంటే మనకు పూజారి నంబర్ కాంటాక్ట్ లోనే ఉంది. మీరు గనక ఏ దేవుళ్ళకైనా సరే పూజ చేస్తాం ఇట్లా పాలాభిషేకం చేస్తాం అన్న వాళ్లకు నా సహాయం ఖచ్చితంగా ఉంటది. సో మనం కాంటాక్ట్ అవుదాం. నా దగ్గర కాంటాక్ట్ నంబర్ కూడా ఉంది. మీకు కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో నేనైతే దాన్ని మెసేజ్ ఏం చేయను, జస్ట్ మీకు ఎట్లానైనా సరే ఆ పూజ అనేది చేపిస్తాం మీ ద్వారా. సో మీరు కనుక చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారంటే ఇప్పుడు మొత్తం పాలాభిషేకం అయితే రెడీ అయిపోయింది. చెంబులో పెట్టి చెంబు మీద నుంచి దారా పోస్తుర్రు. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వచ్చి ధ్యేయ పవిత్రేణ అర్జున స్థాపయామి. మదక్షరంతి సింధవః మాధ్వేర్గామో భవసదివాయ జన్మనే సాధువేంద్రాయ దుర్మిత్రాయ వరుణాయ భావే బృహస్పతి అర్జునాయ మనోన్మయాయ నమః. జయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. పూజ కూడా అయిపోయింది. ఇప్పటి వరకు ఈ గుడిని చెల్ల చెదరకుండా ఇంకా మంచి మంచి ప్రిపరేషన్ చేస్తున్నది ఎవరంటే ఇక్కడ చూస్తున్నారంటే మొత్తం గమనిక ఎన్నే ఉంటది. సో దీన్ని కట్టేసింది టి ఆచారి బిజెపి పార్టీ. ఇప్పటి వరకు ఇట్లా మెయింటైన్ చెయ్యాలంటే ఎంత గొప్ప మనసు అయి ఉండాలి. ఇప్పటి వరకు దాదాపు ఇది కట్టి ఒక 30-40 సంవత్సరాలు అయితే ఇంకా చెల్ల చెదరకుండా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారంటే మీరు శివలింగం కూడా చూడొచ్చు. ఎక్స్పెషల్ గా ఇక్కడ బండలు కూడా ఉంటాయి. అప్పుడు అప్పట్లో దీని మీదకి వెళ్ళి నీళ్ళు వచ్చేవి, ఇప్పుడే ఇక లేదు. ఆ ప్రిపరేషన్ తీసేసారు. ఇక్కడ చూస్తున్నారంటే ఈ నీళ్ళు వచ్చి దీంట్లోనే నిండుతుంది. సో ఇక్కడ చూస్తున్నారంటే చుట్టుపక్కల గుట్టలు అవన్నీ మస్తు కనిపిస్తున్నాయి గాయస్. చూడండి లొకేషన్ అయితే అదిరిపోయింది. మీరు కనీసం ఒక 10 నిమిషాల కోసం అయినా ఇక్కడ వచ్చి వెళ్ళిపోవాలని కోరుతున్నా గాయస్. మీరు రాని పరిస్థితిలో ఉంటే అంటే మా దగ్గర బండ్లు ఉండవు అది ఇది అంటారు కదా. సో నేను తీసుకొస్తా, నా బండి మీద తీసుకొస్తా. ఇప్పుడైతే మనం బయలుదేరదాం. ఇది మనం కింద నుంచి వస్తుంటే ఇది మనకి రైట్ సైడ్, ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో అయిపోయింది. సో చూడండి గాయస్ మనం అయితే ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. సో చూస్తున్నారంటే ఇదే సెటప్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు మనకు కూడా అంత తెలియదు. సో ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇంకో లాగ్ అయితే చేద్దాం. మీకు కనుక ఈ వీడియో కనుక ఇప్పటికైనా నచ్చి ఉంటే గైస్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. కనీసం ఇక్కడ ప్రశాంతత కోసం అయినా రావాల్సిందిగా కోరుతున్నా. నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నా గైస్ ఇంటికి అయితే. సో ఇక్కడ చూస్తున్నారంటే చెట్లు ఎంత ఏ విధంగా ఇక్కడ ఉందో మీరు అసలు వస్తేనే, ఒకసారి వచ్చి చూసి పోతేనే అన్ని తెలిసేది మీకు కూడా. సో ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నా. ఇప్పటికి కూడా చెప్తున్నా, మళ్ళా మళ్ళా చెప్తున్నా, మీరు కనుక రాలేని పొజిషన్ లో ఉంటే నేనే తీసుకోపోతా. మళ్ళా మీ ఇంటికాడ అట్లానే ఎట్లా తీసుకుపోయినా అట్లానే తీసుకొచ్చి మీ ఇంటికాడ డ్రాప్ చేసి నేను మా
ఇంటికి బయలుదేరుతా. సరేనా, ఒక కామెంట్ చేయండి. కామెంట్ ఏ విధమైన కామెంట్ అంటే ఊరి పేరు వచ్చేసి మరియు మీ పేరు కామెంట్ చేయండి, అంతే. నంబర్ లాంటిది ఏం పెట్టకండి. సో ఇప్పుడు మనం అయితే బయలుదేరుతున్నాం గైస్. చూడండి, మన బండి బయటనే నిలబడ్డది. సో మనం ఇప్పుడు చెప్పులు వేసుకొని చలో ఇంటికి అయితే బయలుదేరుతాం. ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక మీకు చూపించడం మర్చిపోయినా గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే చూపించాల్సింది, కానీ నేను మర్చిపోయిన దీన్ని లాస్ట్ కు చూపిస్తున్నా. సో చూడండి గైస్, ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలపండి. ఎవరో ఏం చేస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలపండి గైస్. ఈ దేవుళ్ళు తెలియని వారంటూ ఎవరు లేరు నాకు తెలిసి. ఖచ్చితంగా ఎవరో కామెంట్ చేయండి. మీరు కనుక ఈ దేవుని భక్తులై ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం గైస్. మనం అయితే ఇప్పుడు బండి అయితే ఎక్కేసినాం. ఇక రైట్ ఈడ నుంచి మెల్లగా బయలుదేరదాం. సో ఇక్కడ చూస్తున్నారంటే నీళ్ళు కడుక్కోనికి లెఫ్ట్ సైడ్ లో ట్యాంక్ కూడా ఉంటది. మనం ఎంట్రెన్స్ లో పోయేటప్పుడు కడుక్కొని వాలి నీట్ ఇక డైరెక్ట్ వెళ్ళిపోయిన అనమాట. సో ఇక్కడ చూస్తున్నారంటే మనకు రెండు దారులు ఉంటాయి. నేను ఫస్ట్ వచ్చింది వేరే రూట్, ఇప్పుడు పోతుంది ఇంకో రూట్. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి వస్తుంటే ఇది ఈజీ, మా ఊరు నుంచి వస్తుంటే నాకు ఆ రూట్ ఈజీ అనిపిస్తుంది. ఇక డైరెక్ట్ ఆడ నుంచి వెళ్ళిపోయినా. సో ఇక్కడ చూస్తున్నారంటే ఇక మెయిన్ రోడ్ అనేది మనం ఎక్కేసిన ఫైనల్ గా. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బయలుదేరదాం. ఇక్కడ నుంచి మా ఊరికి అయితే 3 కిలోమీటర్లు ఉంటది. మన రిటర్న్ ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం అయితే ఇంటికి వెళ్తున్నాం. మీకు తెలిసిన ఏదైనా ఫేమస్ టెంపుల్ ఉంటే, అది మంచి లొకేషన్ బట్టి ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. ఒకసారి వచ్చి విజిట్ అవుదాం, ఆ టెంపుల్ కు కూడా చూద్దాం, ఆ టెంపుల్ గురించి కూడా మాట్లాడదాం కొంచెం చూసి, తర్వాత మనం డిస్కషన్ చేయొచ్చు ఇట్లా ఇట్లా అని. సో మీరు కనుక మీకు కనుక ఏమైనా టెంపుల్ ఫేమస్ గా ఉంటే, తెలిసినవి మీకు తెలిసినవి ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇప్పుడు వచ్చేసి మనం ఇంటికైతే బయలుదేరినాం. సో ఇక్కడ చూస్తున్నారంటే బండ్లో ఎట్లా నడుపుతున్నారో చూడండి మీరే. అమన్ గల్లా ఇట్లా రష్ ఉండడం ఎప్పుడు తగ్గదు. సో ఫుల్ రష్ ఉంటది, ప్రతిదీ దొరుకుతుంది అమన్ గల్లా, ఏం కావాలన్నా దొరుకుతుంది. సో అంత ఎమర్జెన్సీగా కావాలనుకుంటే మీరు సిటీ పోయి తీసుకురావచ్చు. అంటే ఏమైనా ఐటమ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ మీకు కావాలనుకుంటే అమన్ గల్లా ఖచ్చితంగా దొరుకుతుంది. సో మంచి మంచి షాపులు ఉన్నాయి, బట్టల షాపులు కూడా మంచి మంచి ఉన్నాయి. సో బట్టల షాప్ నెక్స్ట్ వచ్చేసి బట్టల షాప్ గురించి అయితే మాట్లాడదాం. చూడండి గైస్ ఇల్లు ఎట్లా నడుపుతున్నారు. బండిని అయితే పల్సర్ 150 వేసుకొని, పైగా ఆయన హెల్మెట్ కూడా వేసుకోలేదు. హెల్మెట్ వేసుకోకుండా రాష్ రైడింగ్ అయితే చేస్తున్నాడు. జయకు బ్రదర్ ప్లీజ్, ఎందుకంటే మీ ఇంట్లో మీ ఊళ్ళు వెయిటింగ్ లా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అట్లా రైడ్ చేయకు. సో మన బండి వచ్చేసి మనం అంటే మెల్లగా నడుపుతాం అనమాట. మనం అంత స్పీడ్ అనేది ఏం నడపం. సో ఆయన ఓవర్ యాక్షన్ చేస్తే మనం ముందా, తర్వాత చూపిస్తాం మనం ఏంటో ఏంటిదో. సో ఇప్పుడైతే మనం ఇంటికైతే బయలుదేరుతున్నాం. మీకు తెలిసిన టెంపుల్ గురించి అయితే మీరు డిస్కషన్ కామెంట్ రూపంలో అయితే తెలపడం చేయండి. సో నేను ఆ టెంపుల్ కి వస్తా, ఖచ్చితంగా మీతో కూడా మీట్ అవుతా. సో నెక్స్ట్ వచ్చేసి మా ప్లాన్ వచ్చేసి సంగీ టెంపుల్ ఉంది. సో సంగీ టెంపుల్ ఏదో మూవీలో ఉంటుంది, 1000 మెట్ల గుడి అని అంటారు. సో ఆ గుడికి అయితే మేము నెక్స్ట్ రైడ్ అనేది ప్లాన్ చేసినాం. మేమంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం పోవాలని అనుకుంటున్నాం. సో మళ్ళా దూరం గైస్. చూడండి ఇల్లు, ఇళ్లకు మామూలుగా ఉండదు. ఇప్పుడు చూస్తూనే ఉండండి గైస్, ఇళ్లకు ఆట ఆడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హెల్మెట్ లేదు, ప్రొటెక్షన్ మంచిగా లేకుండా వాళ్ళు అట్లా ర్యాష్ రైడింగ్ చేస్తున్నారు. ఊకనే మన ముందరికి వెళ్ళి కట్లు కొడుతున్నారు, మన గురించి తెలియనట్టు ఉంది అన్న వాళ్ళకు. సో బ్రదర్ మీరు కొద్దిగా మెల్ల నడితే బెటర్ అని నా ఫీలింగ్. సో ఎందుకంటే కింద పడేరు అనుకో, ఇంకేం లేదు. మీకోసం మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంటికాడ. మళ్ళీ అదే మాట చెప్తున్నా, మీకోసం మీ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పటికైనా వెయిట్ చేస్తూ ఉంటారు. సో స్లో డ్రైవ్, స్లో రైడ్ గాయస్. బండిని అయితే స్లోగా రైడ్ చేయండి. సో మనం అయితే ఇప్పుడు ఇంటికైతే వెళుతున్నాం. సో మా ప్లాన్ సంగీ టెంపుల్, 1000 మెట్ల గుడి, ఆడికైతే నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఆడికైతే వెళుతున్నాం. సో మీరు కనుక వెళ్ళు బ్రో అని ఈ వీడియోలో ఒక్క కామెంట్ చేసినా ఖచ్చితంగా వెళ్ళనీకి సహకరించడమే కాదు, ఖచ్చితంగా వెళ్ళి పోయేసి తిరిగేసి వస్తా. సో మీరు కూడా రావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే నేను ఇంత త్వరగా ఏం పోను, ఈ వీడియోని నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఒక 2 వీక్స్ ఆర్ 3 వీక్స్, ఒక 1 మంత్ అయినా పట్టవచ్చు. ఎందుకంటే కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అంటే ఏదో ప్రాబ్లం అనుకున్నారు, సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంట్లో అది ఇది అనుకుంటా, ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, మనం అయితే ఇప్పుడు లెఫ్ట్ పోవాలి కాబట్టి మనం లెఫ్ట్ అయితే టర్న్ తీసుకున్నాం అనమాట. చూడండి. సో ఎవరైనా రావాలి అనుకుంటే సంగీ టెంపుల్ కి మీరు కూడా రావచ్చు, మిమ్మల్ని కూడా తీసుకుపోనీకి ట్రై చేస్తా. మీది మీరే చూసుకోవాలి ఖర్చు అయితే. మన ఏ ప్రాంగ్ చెప్తున్నా, మీ ఖర్చు మీరే చూసుకోవాలి, నా ఖర్చు నేను చూసుకుంటా. సో అట్లా వస్తాం, ఓకే రండి తీసుకుపోతా అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది మేబీ. చిన్నపిల్లలు ఏం గారు ఎవరు అంటే కలిసి పోదామని అంటున్నా. వచ్చేటోళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా పోదాం, తిరిగేసి వద్దాం, ఎంజాయ్ చేద్దాం. లైఫ్ ఒకటే, ఎప్పుడు ఎట్లా పోతామో మనకే తెలియదు. ఇప్పుడు బండి నడుపుతున్నా అంటే నేను ఏదో వచ్చేసినట్టు కాదు, నేను కూడా ఎప్పుడు ఎగురుతున్నా నాకే తెలియదు. అది లైఫ్ అంతే అంతే. ఎప్పుడు ఎట్లా రాలిపోతారో తెలియదు, జస్ట్ చెట్టు మీద ఒక ఆకు రాలినట్టు రాలుతున్నారు ఈ కాలంలో. సో 2023లో అయితే చాలా మంది అట్లనే రాలిపోయినారని నాకు అనిపిస్తుంది. అది ఏంటిదో మరి నాకు కూడా అంత తెలియదు. పైగా కరోనా వచ్చినప్పటి నుంచి ఇక చాలా మంది పట ఒక చెట్టు మీద ఆకులు ఎట్లు రాలిపోతాయో అట్లా రాలిపోతున్నారు. బీ కేర్ఫుల్ బ్రదర్స్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక ఇప్పటికైనా మీకు నచ్చి ఉంటే గాయస్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మాట వచ్చేసి మీ
ఫ్యామిలీలో ఎవరైనా సరే సంగీ టెంపుల్ కి పోదామని అనుకుంటున్నారా, సో వాళ్ళకి నేనే తీసుకుని వెళుతా, ఖర్చులు మీవే, జస్ట్ కలిసి పోదామని చెప్తున్నా. వచ్చే వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. సో ప్లాన్ ఎప్పుడు నేను చెప్తా, అది ఎట్లా కాంటాక్ట్ అవ్వాలో ఏందో నేను అంతా డిస్కషన్ చేస్తా. ఎంత దూరం ఉన్నా సరే ఖర్చు మీరే పెట్టుకోండి, రండి ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వస్తాం బ్రో అనే వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రైడ్ వచ్చేసి సంగీ టెంపుల్ కే ఉంది, సో ఇక అది కంప్లీట్ చేద్దాం. చిత్త గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ గైస్.